మీకందరికీ అంటే హుజూర్ నగర్ ఎలక్షన్స్ రిజల్ట్స్ ఇంకా కంప్లీట్ డిక్లేర్ కాదా, కానీ 100% మనం గెలుస్తున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ సమావేశమై మరి మనను తపాకాలు పేర్చుకోవడం కానీ స్వీట్లు పంచుకోవడం కానీ చేస్తున్నందుకు మనం అందరం సడన్ గా అత్యవసర సమావేశంలో ఇంతమంది ఇక్కడికి ఇచ్చేసినటువంటి టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, మరి వేదిక మీద ఉన్నటువంటి కృష్ణవర్ధన్ రెడ్డి గారికి, అదే శ్రీనివాసరెడ్డి గారికి, పిండి జయరాములు గారికి, మరియమ్మ నత్తనేల్ గారికి, వెంకటరామయ్య శెట్టి గారికి, కిషోర్ గారికి, మరి జడ్పీటీసీ రాజు గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి మా స్నేహితులందరికీ, మరి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ, మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఎందుకు ఇంత సడన్ గా మనం ఇక్కడ సమావేశమైన ఎవరికి తెలియకుండానే సమావేశం? ఎందుకంటే ఒక సంతోషం, ఒక ఉల్లాసం. చాలా మంది ఇది ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ చాలా మంది అయిపోయిందిగా టిఆర్ఎస్ పార్టీ పని అని చెప్తున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా మీరు చూడొచ్చు, హుజూర్ నగర్ లో పెద్ద మెజారిటీతో గెలుస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద అసలు బీజేపీ పార్టీ అయితే అడ్రస్సే లేదు. మరి ఆ జయము ఇదంతా కూడా ఎవరి నాయకత్వంలో? మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క నాయకత్వంలో పెద్ద మెజార్టీతో గెలుస్తున్నటువంటి సైదిరెడ్డి గారికి, సత్యకి సైదిరెడ్డి గారు, మరి ఆయన యొక్క విజయాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఇక్కడ ఆ సంబరాలు ఏర్పరచుకున్నందుకు, సంబరాలు జరుపుకున్నందుకు మీకు అందరికి మరి ఒకసారి నా హృదయపూర్వక మనం చూసినాం. ఆయన ప్రాణాన్నే పణంగా పెట్టి తన కేంద్ర మంత్రి పదవికి, మరి ఎంపీ పదవికి, ఎమ్మెల్యే పదవికి ఎన్నోసార్లు రాజీనామా చేసి నా తెలంగాణ కావాలా, నా తెలంగాణలో ఉన్నటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు ఏవైతే దోచుకొని పోతున్నారో దానికి వ్యతిరేకంగా ఆయన ప్రాణాన్ని నిమ్స్ హాస్పిటల్లో ఎట్లుండంటే కేసీఆర్ గారు ఎప్పుడు ఏమవుతుందో ఏమని. మరి ఏ నాయకుడు అంత పెద్ద ఎత్తున తన ప్రాణాన్ని పదంగా పెట్టి తెలంగాణ కొరకు పోరాడినాడు? అటువంటి తెలంగాణలో ప్రతి తెలంగాణ బిడ్డ సంతోషంగా ఉండాలా, ఆనందంగా ఉండాలా, వాళ్ళకి ఏ కష్టాలు రాకూడదని చెప్పి ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి కాబట్టి ప్రజలు వీళ్ళన్నీ ఎన్నెన్నో చెప్తున్నారు, వాట్సాప్ లో చెప్తున్నారు, మీడియాలో చెప్తున్నారు, అవన్నీ ఎవరు కూడా నమ్మలేదు. ఈరోజు మనకు ఉదాహరణకు మన హుజూర్ నగర్ ఎలక్షన్ లే మనకు ఉదాహరణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జిందాబాద్ జిందాబాద్, కేసీఆర్ జిందాబాద్, సైదిరెడ్డి జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, సైదిరెడ్డి జిందాబాద్, గట్టిగా జిందాబాద్.